నందు ప్రేమైనటువంటి వారందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ఈ దినం ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను సాధారణంగా కొన్ని అలవాట్లు మన జీవితాలకు అవి పునాదిని వేస్తూ ఉంటాయి కొన్ని అలవాట్లు జీవితాలను నాశనం చేస్తూ ఉంటాయి క్రైస్తవులకి అతి ప్రాముఖ్యమైన అలవాటు ఏదైనా ఉందంటే అది ప్రార్థన మాత్రమే ఈరోజున క్రైస్తవ జీవితానికి ఊపిరి వంటిది ప్రార్థన అని చెప్పి ఒక భక్తుడు అంటాడు మీకు పరిచయం చేయబోతున్న ఆ వ్యక్తే బిల్లీ సండే బిల్లీ సండే అనబడిన యొక్క వ్యక్తి తన సేవ జీవితంలో ప్రారంభ దినాల్లో తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా ఉందంటే ప్రభువుతో గడపడం ఇది క్రైస్తవునికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట దేవునితో గడిపే అనుభవాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి కొన్ని సందర్భాల్లో మనము చాలా మీటింగ్స్కి మనం అటెండ్ అవుతూ ఉంటాం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం చాలా మీటింగ్స్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం అయితే ఒక సత్యం మాత్రం మనం మర్చిపోకూడదు నువ్వు ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేసినా ఎన్ని క్రూస్ సైడ్స్ పెట్టినా నువ్వు ఎంతగా జనాలను గ్యాదర్ చేసినా ఒక అనుభవం మాత్రం తప్పనిసరిగా క్రైస్తవునికి ఉండాలి దేవునితో గడిపే అనుభవం క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైంది నేను చెబుతున్నటువంటి వ్యక్తి పేరు బిల్లీ సండే ఈయన గారి గురించి మీకు స్పష్టంగా రెండు మాటల్లో చెప్పాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా ఆయన ప్రారంభ దినాల్లో తను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా దేవునితో పదిహేను నిమిషాలు మాట్లాడేవారట రెండవది వచ్చేసి దేవుడు తనతో పదిహేను నిమిషాలు మాట్లాడడానికి సిద్ధపడేవాడట మరొక పదిహేను నిమిషాలు తన నమ్మినటువంటి దేవుని గుర్చి ఇతరులకు ప్రకటించకుండా ఉండేవాడు కదట తన దినచర్యలో అనుదిన జీవితంలో ప్రతిరోజు కూడా తన డైలీ లైఫ్లో అలవాటు చేసుకుంటూనే వచ్చాడు తన పరిచర్య ముగింపు దినం వరకు కూడా ఇది కొనసాగుతూ వచ్చిందనమాట ఈరోజున ప్రతి క్రైస్తవుడు ప్రతి సేవకులు కూడా మనము తప్పనిసరిగా అలవాటు మనం కలిగి ఉండవలసింది ఏదైనా ఉందంటే మనము ఈ అనుభవాలు తప్పనిసరిగా ప్రతి సేవకునికి ప్రతి క్రైస్తవునికి ఉండాలి మనము ప్రభుతో మాట్లాడే అనుభవాన్ని ప్రభు మనతో మాట్లాడే అనుభవాన్ని ప్రభుని గూర్చి ఇతరులతో మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా నిన్ను గూర్చి మన దేవుడు ఆనందిస్తూ ఉంటాడు ఇంత గొప్ప ఆత్మీయతను స్థాపించుకొని అంత గొప్ప పరిచయం చేసిన ఈ వ్యక్తి ఈ బిల్లీ సండే ఎవరు ఒకప్పుడు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే బేస్బాల్ ఆటలో అగ్రస్థానాన్ని సంపాదించుకున్నాడు ఈ బిల్లీ సండే అది పద్దెనిమిది వందల ఎనభై మూడు తొంభై ఒకటి సంవత్సరంలో అమెరికా దేశంలో ఇరవై శతాబ్దంలో ఓ గొప్ప ఆటగాడిగా పేరుగంచాడు ఈ బిల్లీ సండే ఆ టైంలో తను సంపాదించే సంపద ఎంతో తెలుసా నెలకు నాలుగు వందల డాలర్లు సంపాదించేవాడు అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి సంవత్సరానికి నాలుగు వందల యాభై డాలర్లు సంపాదిస్తే అది ఒక నెలలోనే నాలుగు వందల డాలర్లు సంపాదించే సామర్థ్యత అన్నాడు ఒక పాటగాడిగా ఈయన పేరుగాంచాడు అనమాట అయితే కొన్ని రోజులైపోయిన తర్వాత క్రీస్తు కొరకు యేసు కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని నెలకు నాలుగు వందల డాలర్లు సంపాదిస్తున్నటువంటి ఈ బిల్లీ సండే ప్రభు కొరకు ఎనభై ఐదు డాలర్లకు పని చేయడానికి పూనుకున్నాడు ఎందుకంటే దేవుని కొరకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు కొన్ని రోజులు అయిన తర్వాత ఈ బేస్బాల్ ఆటగాళ్ళలో ఉన్నటువంటి ఒక జట్టు బిల్లి సండే దగ్గరికి వచ్చి నీకు రెండు వేల డాలర్లు ఇస్తాం నెలకి మీరు తప్పనిసరిగా మా జట్టులోనికి రండి అని చెప్పి వారందరూ ఇన్వైట్ చేస్తే బిల్లి సండే ప్రభు కొరకు నా జీవితాన్ని అంకితం చేశాను ఇంకా ఎన్నడూ కూడా నేను తిరిగి జట్టులోనికి రాలేను అని చెప్పి వారికి సున్నితంగా అవకాశాన్ని తిరస్కరించారట మరి రైపోయిన తర్వాత తన సేవల జీవితం ముందుకు సాగుతూ ఉంది మంచి అందగాడు మంచిగా తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకునేటప్పటికీ సినీ ఇండస్ట్రీ నుంచి ఒక కొబురు వచ్చింది ఆ కొబురు ఏంటి తెలుసా మీరు కానీ సినిమాల్లోకి వస్తే మిమ్మల్ని మంచి హీరోగా చేస్తాము మీకు పది లక్షల డాలర్లు ఇస్తామని చెప్పి వారు అతి డబ్బు ఇచ్చి వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు అయితే బిల్లీ సండే దానిని కూడా సున్నితంగా తిరస్కరించారు ఇప్పుడు లెక్కల ప్రకారంగా పది లక్షల డాలర్లు అంటే నాలుగు కోట్ల యాభై లక్షలు అన్నమాట నాలుగు కోట్ల యాభై లక్షలు ఇస్తామన్న బిల్లీ సండే సున్నితంగా తిరస్కరించారు ఒక పేద పరిస్థితి నుంచి సేవకురాల ఉన్నతమైన స్థానంలో ఉన్నాడప్పటికే మంచి పేరుగాంచాడప్పటికే ప్రపంచవ్యాప్తంగా బిల్లీ సండే అంటే చాలామందికి తెలుసు అమెరికా దేశంలో ఇరవై శతాబ్దంలో బేస్బాల్ ఆటగాళ్ళలో ఒక మంచి ముద్ర వేసుకున్నాడు అప్పటికే అటువంటి వ్యక్తి యేసు కొరకు క్రీస్తు సేవ కొరకు దేవుని కొరకు తనకు వస్తున్నటువంటి ప్రతి ఆఫర్ను కూడా వద్దనుకున్నాడు ఎందుకు తెలుసా క్రీస్తు కొరకు దేవుని కొరకు ఈ రోజున దేవుని సేవ చేస్తున్నటువంటి వారు చాలామంది డబ్బుకి అమ్ముడుపోతూ ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు నమ్ముకున్న వారు కూడా రకరకాల మోసాలతో బిజినెస్లు ప్రారంభించి లేకపోతే ఎదుటివాడి యొక్క పొట్టను కొట్టి సంపాదించాలనే ఆలోచన చాలామందికి లేకపోలేదండి నిజమైనటువంటి క్రీస్తు ప్రేమ నిజమైనటువంటి క్రీస్తు యొక్క స్వరూప్యం నిజమైనటువంటి క్రీస్తు తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని కొరకు ఉన్నదానితోనే సరిపెట్టుకుంటాడు దేవుని కొరకు వచ్చిన దానితోనే తన కుటుంబాన్ని కట్టుకుంటాడు దేవుని కొరకు అబద్ధాలతో వస్తున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని దూరం చేసుకుంటాడు అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకి చాలా స్పష్టంగా ఉంటుంది పరలోక ముందు మీ కొరకు ధనము కూర్చుకొని అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగలేరు మత్తి సువార్త ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన భాగంలో ఈ మాట మనం చూస్తామన్నమాట కనుక ప్రేమైనటువంటి ప్రతి క్రైస్తువుడు కూడా మనం చేయవలసింది ఏంటంటే ప్రభు కొరకు మనం కట్టబడినప్పుడు ఏదో మన అబద్ధలాడో లేకపోతే మోసాలు చేసో లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేసో మనం సంపాదించుకోని అవసరం లేదండి ప్రభు కొరకు న్యాయంగా ఉండి వచ్చినది కొద్దయినా సరే అందులో తృప్తి కలిగి జీవించి క్రీస్తు కొరకు పది మందికి మాదిరికరంగా జీవిస్తే నిన్ను బట్టి అనేకులు రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మరొక విషయాన్ని మీతో చెప్పాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను బిల్లీ సండే ఆనాడు సేవ చేస్తున్నటువంటి దినాల్లో రేడియోస్ లేవండి మైకులు లేవండి సౌండ్ సిస్టమ్ లేదండి కానీ ఆనాడు బిల్లి సండే ఎంతమందికి సువార్తను అందించాడు తెలుసా ఎంతమందికి క్రీస్తు సువార్తను బోధించాడు తెలుసా పది కోట్ల మందికి క్రీస్తు యొక్క సువార్తను బోధించాడు ఇంతగా పది కోట్ల మందికి క్రీస్తు యొక్క సువార్తను బోధించే సామర్థ్యత బిల్లి సెండేకి ఎలా వచ్చిందంటారు నాలుగు కోట్లు ఆఫర్ చేసిన వద్దనుకున్నాడంటే ఆ ధైర్యం ఆ నిగ్రహత బిల్లి సండేకి ఎలా వచ్చిందంటారు ఒక ప్రశ్న మనం వేసుకుందామా ఇది కేవలము తను తీసుకున్నటువంటి నిర్ణయం ఆ నిర్ణయం ఏంటి తెలుసా ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు ప్రతిరోజు కూడా దేవుడు తనతో మాట్లాడడానికి టైం ఇచ్చేవాడు ప్రతిరోజు కూడా తన దేవుని గురించి ఇతరులతో పదిహేను నిమిషాలు బోధించడానికి అవకాశాన్ని కల్పించుకున్నాడు తను సిద్ధపడ్డాడు ఈరోజున ప్రియ సహోదరులు ప్రియ సోదరులు ఒకసారి గమనించండి క్రీస్తు కొరకును అంకిత భావంతో పనిచేస్తే క్రీస్తు కొరకు నిజాయితీ కలిగి జీవిస్తే ప్రభు కొరకు నిలబడాలనే తపన మనలో ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా ప్రభుకు అవకాశం ఇద్దాం ప్రభుకు టైం ఇద్దాం ఆత్మల పట్ల భారం ఉన్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఇటువంటి క్రమాన్ని కలిగి ఉంటాడు ప్రార్థన జీవితాన్ని మరింత ప్రాముఖ్యంగా అలవాటు చేసుకుంటాడు అపోస్తు పౌల్ తను చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా మనము తన పత్రికలు చదివేటప్పుడు మనకు తనలో అర్థమైంది ఏంటంటే ఇతరులకు సువర్తమానం బోధించేటప్పుడు తన ప్రసవ వేదన ఏంటో ఉట్టిపడతా ఉండేది అంతగా క్రీస్తుకి స్వార్థంలో తెచ్చే వరకు ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కదా పశున్న పావులు తను కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవడానికి అనేక సార్లు తన శరీరాన్ని అలగొట్టుకొని మోకాల మీద ఉండి ప్రార్థన చేసి ఎన్నోసార్లు అవమానాలు గుండా ఎన్నోసార్లు ఆహారం లేనటువంటి సందర్భాలు పౌలు ఎదుర్కొన్నాడు ఈరోజు నన్ను ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవడానికి మనము ఇటువంటి రీతిలో మనము టైమింగ్స్ని మనం సెట్ చేసుకున్నప్పుడు ఇటువంటి రీతిలో మనము ప్రభు కొరకు ఉపయోగపడాలి తపన మనలో ఉన్నప్పుడు భారం కలిగి జీవించేటప్పుడు మనం తప్పనిసరిగా ప్రభు కొరకు ఏదో చేయగలుగుతాం ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన కొరకు మనం పని చేయగలుగుతాం దేవుని కొరకు ముందుకు సాగిపోదాం ఆయన రాజ్యాన్ని మనం స్థాపిద్దాం